నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పాట తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎక్కడ విన్నా ఇదే పాట మారుమోగుతోంది ఇటు సోషల్ మీడియాను అటు యూత్ని షేక్ చేస్తుంది ఫంక్షన్స్లో ఆటోల్లో కార్లలో ఎక్కడ చూసినా ఈ పాటే వినబడుతుంది వాస్తవానికి ఈ పాట వచ్చి చాలా రోజులైంది మళ్ళీ ఇప్పుడు క్రేజ్ రావడానికి కారణం సాయి శ్రేయ అనే అమ్మాయి తన పెళ్లి బరాత్లో ఈ పాటకు ఆమె చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిన సంగతి తెలిసిందే అంతేకాదు ఆమె స్టెప్పులకు ఫిదా అయిన బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తవా పాట నిర్మాతలు తమ తదుపరి పాటకు డ్యాన్స్ చేసే అవకాశాన్ని ఆమెకు కల్పించారు అయితే ఈ పాట అందరికీ కనెక్ట్ అయ్యేలా చేసింది మాత్రం సింగర్ మోహన భోగరాజ్ లక్ష్మణ్ కలం నుంచి జాలుబారిన ఈ పాటకు ఎస్కే బాజీ సంగీతం అందించగా తెలంగాణ స్లాంగ్లో అద్భుతంగా ఆలపించింది మోహన భోగరాజ్ ఆమె ఎంత అందంగా ఉందో అంతే అందంగా ఈ పాట పాడింది అయితే ఈ పాట పాడింది ఆమెనని ఇప్పటికీ చాలామందికి తెలీదు అయితే ఈ పాట అందరికీ కనెక్ట్ అయ్యేలా చేసింది మాత్రం సింగర్ మోహన భోగరాజ్ తాజాగా ఈ సాంగ్ మరో ఫీట్ అందుకుంది జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో మచ్చ రవి అనే యూట్యూబర్ వెయ్యి మంది డ్యాన్సర్లతో ఈ పాటపై స్టెప్పులు వేయించారు దీంతో బుల్లెట్ బండి పాట మరో రికార్డు సృష్టించింది